బొమ్మక్క సంగతులు ఏముంటాయి చెల్లి సంగతులు? ఎదురింటామా టీవీ కొనుక్కునింది, పక్కనింటామా ఫ్రిడ్జ్ కొనుక్కునింది, ఓన్రామేమో బంగారు కొనుక్కునింది, ఇవేగా సంగతులు. మనకేమో నగలు పిచ్చి, వీళ్ళకేమో బైబుల్ పిచ్చి. ప్రతి వారం బైబుల్ తీసుకొని వెళ్తుంటుంది చెల్లి, మనం వెళ్ళట్లేదు ఏటి చర్చికి? పని లేని వాళ్ళే ప్రతి ప్రార్థనకి వెళ్తారక్క, మనకెన్ని పనులు. సీరియల్ కథ చూడాలి, ఇంటి కథ చూడాలి, వీధి కథ చూడాలి, ఊరోళ్ళ కథ చూడాలి కదా మనము, ఎన్ని పనులు మనకి. భలే చెప్పావే చెల్లి, నా మనసులో కూడా ఇదే ఉంది. భలే కుదిరింది కదా మనిద్దరికి, అందుకే మనిద్దరము ఫ్రెండ్స్ అయ్యాం. సరే చెల్లి, నేను వెళ్ళొస్తా, మా ఆయన వచ్చే టైం అయింది. నాకు కూడా చాలా పనులున్నాయమ్మా, నేను వెళ్ళొస్తా. రుతమ్మా, రుతమ్మా. హా, లోపలికి రా జ్యోతి. ఈరోజు ఆరాధన బాగా జరిగింది కదా? అవును, నేను వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి మన సంఘంలో. వ్యాధులు బాగా అవుతున్నాయి, దయ్యాల నుంచి ఎంతమంది బయటపడుతున్నారు, ఆదరణ దొరుకుతోంది, కన్నీళ్లు తుడవబడుతున్నాయి. అంతెందుకు మనకెన్ని జరగలేదు? మన దేవుడు సజీవుడు కదా, ఈ రోజు కూడా నిరూపించుకుంటున్నాడు. సరే సరే, మర్చిపోబాకు, సాయంత్రం ప్రార్థన ఉంది కదా, నువ్వు త్వరగా వచ్చే. పాస్టమ్ గారు వస్తున్నారు గుర్తుంది కదా? మర్చిపోతానా, తొందరగా వస్తాను, వెళ్ళేస్తాను. రుతమ్మా, భారతమ్మ. వందనాలు భారతమ్మ. వందనాలు. ఈరోజు చర్చ్ లో ఏం జరిగింది? అవును, ఏమి ఉదయాన ప్రార్థనలో కలుసుకోలేదు, వేరే పని ఉండిందిలే. అవునా, ఏం చెప్తారు, ఇది క్రిస్మస్ నెల కదా, పాస్టర్ గారు మొత్తం యేసు ప్రభు పుట్టుక గురించే వివరించారు. అవునా, ఇది క్రిస్మస్ నెలలా? అవును భారతమ్మ. సరే వస్తాలే. సరేలేమ్మా. మంగమ్మా. ఏంటి భారతమ్మక్క, చాలా రోజులకి వచ్చినావే? ఏం లేదు, నిన్న సీరియల్ నేను చూడలేదు. అయ్యో, మనం చూసే సీరియల్ నేను కూడా మిస్ అయిపోయినా భారతమ్మక్క, దాని తర్వాత వచ్చే సీరియల్ చూసిన. అదే చెప్పు. అది ఆ పిల్లోడు మితిపై నుంచి పడిపోతాడని చూపించినారు కదా, వాడు సచ్చిపోయినాడు భారతమ్మక్క. అవునా? వాడు ఉంటాడు, ఏదో సాధిస్తాడు అనుకున్నానుక. పోన్లే, ఇంకొక హీరో వస్తాడులే. సరేలే, నేను వెళ్తానులే. సంగతి తెలిసిపోతే వెళ్ళిపోతావే. సరే సర్లే. వందనాలు మంగమ్మ గారు. వందనాలు, వందనాలు. ఏమో తమరు వచ్చిన విశేషం? ఏం లేదు మంగమ్మ గారు, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మీరు వచ్చి తప్పకుండా కలుసుకోండి. నాకు దాని మీద అంటే నమ్మకం లేనమ్మా, నేను రాలేనా? అయ్యో మంగమ్మ గారు, ఈ యొక్క ప్రార్థనకు వచ్చి కలుసుకోండి. అయ్యో, ఎంత చెప్పినా ఈయనవే, నేను రాలేనమ్మా స్వామి. ఈ యొక్క ప్రార్థనకు వచ్చి కలుసుకోండి. అయ్యో, క్రిస్మస్ కి ఒక్కసారి పోయేదే నాకు ఇబ్బందిగా ఉండాలి. అవును మంగమ్మ గారు, పోయిన సంవత్సరం క్రిస్మస్ కి మీరు వచ్చారా? వచ్చినాను, ఆయన నాకేం చేయలేదు, అందుకే రాకూడదు అనుకుంటాండ. ఈ ప్రార్థనకు వచ్చి కలుసుకోండి, మీకు అద్భుతం జరుగుతుంది. లేదంటే నేను రాలేనమ్మా. మన వీధి వాళ్ళు వస్తారని భోజనాలు కూడా చేసి పెట్టామండి, రాకపోతే అవంతా వేస్ట్ అయిపోతాయి. నాన్ వెజ్ కూడా చేసి పెట్టామండి. నాన్ వెజా? చికెను, మటను, ఎగ్స్, ఫ్రాన్స్ అన్ని చేసి పెట్టామండి. రాత్రికి చేయాల్సిన పనే లేదు. తప్పకుండా కలుసుకోండి మంగమ్మ గారు. ఈయన ఎప్పుడు తెమ్మన్న తానే తాడు. మంగమ్మ గారు, ఏమాలోచిస్తున్నారు? మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వస్తానులేండి. చాలా సంతోషం అండి. అలాగేనండి. వందనాలు సుబ్బమ్మ గారు. వందనాలు, వందనాలు. ఏమిటా వచ్చేసినారే? ఏం లేదండి, సాయంత్రం మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అవునా? తప్పకుండా వచ్చి కలుసుకోండి, అక్కడ చాలా అద్భుతాలు జరుగుతాయి. అద్భుతాలా? అవునండి, కలుసుకుంటే మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతం జరుగుతుంది. అద్భుతాలు అంటే చాలా ఇష్టం, తప్పకుండా వస్తానమ్మా. కలుసుకోండి. కలుసుకుంటాంలే. చాలా సంతోషం అండి. సరే. భారతమ్మ గారు. వందనాలు రుతమ్మ. ఎందుకు ఇట్లా వచ్చినారు? ఏం లేదండి, సాయంత్రం ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం, మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. అవునా? మన యేసు ప్రభు ప్రార్థనే కదా. అవునండి, ఖచ్చితంగా వస్తానులే. తప్పకుండా కలుసుకోండి, ప్రార్థన చాలా బాగుంటుంది. ప్రార్థన గురించి నాకు చెప్తున్నావా? నేను రోజు యేసుని చూస్తున్నాను, దేవదూతలు చూస్తున్నాను. అవునా? నీ ప్రార్థన నాకు తెలుసులే. తప్పకుండా వచ్చి కలుసుకోండి సాయంత్రం. ఓకే ఓకే, వెళ్ళొస్తానండి. ఏం మా భారతి? ఏం లేదు, ఈరోజు మన వీధిలో ప్రార్థన, నువ్వు ఖచ్చితంగా రావాలి. నేను ఏడ వచ్చేది, మా పని ఎక్కువగా ఉంది, నాకు చుట్టాలు గారు వచ్చారు. ఆ మాట చెప్పొద్దు రాదా, నువ్వు ఖచ్చితంగా నాతో రావాలి. ఏమలే, చూస్తా వస్తానులే. నువ్వు ఖచ్చితంగా వస్తున్నావు అంతే. సరేలే.
రాధా ఏం కొండమ్మా? ఏందా ఏదో మాట్లాడుతోంది నీతో? ఏమో ప్రేయర్ ఉందని పిలిచింది. నాకు పని ఉంది, నేను రాలేనని చెప్పాను. ఖచ్చితంగా నువ్వు రావాలని పిలిచింది, ఎట్లా వస్తానులే అని చెప్పాను. అయినా పోవాలి కదా ఖచ్చితంగా? అవునులే, పోయేసి వస్తా. నన్ను వదిలేసి పోతావా నువ్వు? పోతే సరేలే, రా పోదాం. సరే పోదాం. మంగమ్మక్క. ఏంటి సుబ్బు? ఏం లేదు, ఏమన్నా ఉంటే నువ్వే చెప్పాలి. ఏం చెప్పేది, రూతమ్మ వచ్చి ప్రార్థనకి పిలిచింది. ఇంటి దాకా వచ్చి పిలిచినాక పోకపోతే బాగుండదు కదా? ఆయన మన యేసు ప్రభు గురించి కదా, అందుకని వెళ్దాం అనుకుంటా. నన్ను కూడా పిలిచినారు, నేను వస్తాలే. సరే సరేలే. నేనెందుకు ప్రార్థన కోసం పోతాను? నేను వెళ్ళేది ఫుడ్ కోసం కదా. ఏం రాదమ్మా ఇట్టో చేసినావే? ఏమిలా, మా ఫ్రెండ్ ప్రేయర్ కి పిలిచింది అంటూ వచ్చిన. సరే సుబ్బమ్మ, ప్రార్థనక నువ్వు? అవునవును, ప్రార్థనకే. రండి పొలము. తెలుసావే ఇక్కడ? త్వరగా రండి, ప్రార్థన స్టార్ట్ అయిపోతుంది. వందనాలండి, వచ్చేసారా, చాలా సంతోషం, కూర్చోండి. వందనాలమ్మా, రండి రండి. ప్రభు సేవకురాలు మన మధ్యలోకి వచ్చారు, దైవ సందేశాన్ని అందించి మన కొరకు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చారు. అందరూ వందనాలు తెలియజేయండి. ప్రభు యేసు నామములో మీకు నా వందనాలు. క్రిస్మస్ నెలలో ఉన్నాం కాబట్టి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. యేసు ప్రభు చాలా మంచివాడు, ఆయన ఆశీర్వాదం అందరికీ ఉన్నది. ఈరోజు కూడా మనస్ఫూర్తిగా వేడుకున్న అందరినీ యేసయ్య ఆదుకుంటాడు. బైబిల్ గ్రంథములో లూకాసు వార్త 2:10 సెలవిస్తుంది, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన వార్త మీకు తెలియచేయుచున్నాను అని దేవదూత కాపరి దగ్గర తెలియజేశారు. ఆ సంతోషకరమైన వార్త మీకు తెలియజేస్తున్నాను. అందరికీ సంతోషాన్ని కలగచేసేదే ఆ మాట. నేడు మీకు కూడా ఆ సంతోషాన్ని యేసయ్య ఇవ్వబోతున్నాడు, ఎందుకంటే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకుంటామా? అందరూ లేచి మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహిమకల దేవా, నీకు వందనాలు తండ్రి. ప్రభువా, ఈరోజు తండ్రి నీ జన్మదినాన్ని బట్టి నీకు వేలాది కోట్లాది మహిమ కలుగురుగాక రాజా. ప్రభువా, మా మధ్యలో నువ్వు ఉన్నావు తండ్రి. ఈరోజు నీ శక్తిని ఇడ విడుదల చేయమని నీ అడుగుతున్నాము. ఏసయ్యా, ఇద్దరు ముగ్గురు నా నామముల ఏకవిచ్చినామంటే వాళ్ళ మధ్యలో నేను ఉంటానని సెలవిచ్చిన ప్రభువానికి స్తోత్రము. ఇప్పుడు నీ శక్తిని యేసు నామములను విడుదల చెయ్యండి నైనా. ఇప్పుడే నీ శక్తిని బయలుపరచమని నేను అడుగుతున్నాం దేవా. మా ఫ్రెండ్ భారతమ్మకి దయ్యం పట్టినట్టుండదే. ఓయమ్మా, రోజు వస్తానుందే మా ఇంటికి, నాకు తెలియకపోయిందే. ఈ దయ్యంతో మనకవదు, నువ్వు జంపు. నీ శక్తి కొరకు నీకు వందనాలు. యేసయ్యాడు వచ్చి ఉన్నాడు, దేవుని శక్తి ఇడ విడుదల అవుతుంది. అవును అవును, ఇక్కడ యేసయ్య వచ్చేస్తాడు. ఇప్పుడు నీ శక్తిని యేసు నామములను విడుదల చెయ్యండి నైనా. ఇప్పుడే నీ శక్తిని బయలుపరచమని నేను అడుగుతున్నాం దేవా. వద్దు యేసయ్యా, వద్దు వద్దు, మంట నా వల్ల కాలేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఎవరు భయపడపాకండి, ఆమెలో దెయ్యం లేదు. ఆమెను లేపండి, యేసు ప్రభు ఆమెను స్వస్థపరచి ఉన్నాడు. భార్తమ్మా, భార్తమ్మా, లే, ఇప్పుడెలా ఉంది నీకు? ఈరోజు నేను యేసయ్యని చూస్తున్నాను. నా జీవితం ఎంతగానో ధన్యమైంది. నాలో ఉండే చీకటి బయటికి వెళ్ళింది. ఈరోజు నుంచి నేను కొత్త మనిషి. నా కళ్ళారా అద్భుతాన్ని చూశాను. యేసయ్యే నాకు కావాలి. ఎంత గొప్పవాడా యేసయ్య, నాకు కూడా కావాలా యేసు ప్రభు, నాకు కావాలా. యేసయ్య బిడ్డగా ఉండి ఇన్ని రోజులు దేవుడికి సాక్షిగా ఉండలేకపోయాను.
ఈ రోజు నాలో మార్పు వచ్చింది. నేను కూడా ఆయనకి ఇష్టమైన బిడ్డగా జీవిస్తాను. దేవుని ప్రేమ ఎంత గొప్పది, అద్భుతం చూడాలనుకున్న నాకే అద్భుతం అయ్యింది. దేవుని దర్శనం చూశాను. నీలో ఈ మార్పు రావాలని ఈ ప్రార్థన ఏర్పాటు చేశాం. మన మధ్యలో శక్తిని చూపినందుకు దేవునికి వందనాలు. సేవకులు వచ్చి తెలియచేసినందుకు సేవకురాలకి వందనాలు. ఈ అద్భుతం చేసింది ప్రభువే, ఆయనకే సమస్త మహిమ కలుగునుగాక. రండి, దేవుని స్తుతిస్తాం. ఈ టోటల్ కాన్సెప్ట్ ఎవరిదంటే నాదే. మీ అందరికీ తెలిసే ఉంటుంది, పక్కింట్లో జరిగే తెలుసుకోవాలంటే ఎంత ఆశ ఉంటుందో. దానివల్ల మనకి కష్టాలు వచ్చాయి. ఎంతమంది ఉన్నారు మీలో? ఎంతమంది ఉన్నారు? సుబ్బమ్మలు, కొండమ్మలు, ఇంకా చాలా అమ్మలు. నేను బిడ్డలు కాదు వాళ్ళ కోసం గట్టిగా ఒకసారి చెప్పండి అంట. థ్యాంక్ యూ.